ప్రార్థన చేసుకోదాం. అలాగందరూ కలిపసుకున్నట్లయితే దేవుడు మనకిచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి దేవాది దేవుని మనము ప్రార్థన ద్వారా విజ్ఞాపన ద్వారా ఇదేనము ప్రభు తన సత్యవాక్యమును అంతదయచేవాడుగా ప్రభా మాతో ఇదేనము మాట్లాడండి తండ్రి. మా అంతరంగాన్ని పరిశీలించు వాడు నీవే, నాకు సహాయం చేయండి ప్రభా. నిస్సంగతిలో మమ్మల్ని నిర్వహించినందుకు, నిస్సత్య వాక్యాన్ని ధ్యానించడానికి గొప్ప వాక్యములు మనం అనుగ్రహించినందుకు దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నా. నీ ఆత్మత మాట్లాడండి ప్రభా. నీ బిడ్డని మధ్యపరిచి నీ సత్య వాక్యాన్ని నిత్యధర ప్రబలంగా తొలగించమని దేవుని దగ్గర అడుగు చెట్టగా అవును ప్రభావాన్ని మరుగుపరచడంతో మాట్లాడకండి. నీ బిడ్డని బలపరచన ఏసయ్యా. ఈ మాట అయితే ప్రభా ఒక హృదయంలో స్థిరపరచబడి నచ్చబడి ప్రభా మరి వెలిగించబడి వారట ఈ లోకంలో క్రీస్తుకి సాక్షిగా బ్రతకడానికి నీవు అనుమతిచ్చున్నావు. ఆ మాటల్ని వారితో పలకమని వేటుకుంటున్నాం తండ్రి. మనం మనసుపోతుకొని పశుదేశ్వరుడు క్రీస్తు నామం వైపు నిత్యము నడవగలిగిన కృప వాక్యమని అనుకరించబడి ఏసై నామలు అడుగుచు ప్రభా. ఈ యొక్క విశ్రాంతి దినాశ్రుగా మార్చండి. ఈ సత్యవాక్యం ధర మమ్మల్ని బలపరచండి. ఈ సత్యవాక్యం ధర మమ్మల్ని ప్రభా మేము పరిశుద్ధ పరచుకొని పవిత్ర పరచుకొని దేవునికి నీతిమంతులుగా కనబడడానికి సహాయం చేయమని ప్రభుయేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కూలి వచ్చిన మీకు అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదములు మీకు అనుగ్రహించబడుగాక. అలాగన నన్ను ఆహ్వానించినటువంటి సంఘ ఇన్ఛార్జి గారికి, సుదర్శనయ్య గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే సంఘానికి మూల కర్తగా ఉన్నటువంటి అయ్యగారిని కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు వారికి తెలియజేస్తున్నాను. మరి మరొకసారి దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ అనేక దినాలుగా దేవుడు మిమ్మల్ని ప్రేమించి బలపరిచి తన అత్యున్నతమైన కృపను మీకు దయచేసి చేసినందుకు దేవాది దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అయితే దేవుని ప్రశ్నారా, దేవుని వాక్యాన్ని మనము ఎంత ఆసక్తి కలిగి మనము వింటున్నప్పుడు దేవుడు తన పరిశుద్ధమైన వాక్కు చేత మిమ్మల్ని బలపరచడానికి ఇష్టపడుచున్నాడు. కనుకనే దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలోచించుదా, శ్రద్ధగా దేవుని మాటలను మనము గ్రహించుదా, అనగా ఆత్మలో తీవ్రత కలిగిన వారుగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనగా నిష్ట కలిగిన భక్తులుగా మీరు మార్చబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కనుక వాక్యాన్ని మనం గమనించుదాం. అయితే ఈ మధ్య కాలంలో సంఘాలలో పాపం గురించి మాట్లాడటం మానేశాం. పాపం గురించి మాట్లాడటము మానేశాం. ఎందుకంటే పాపం గురించి మాట్లాడితే ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. అమ్మా నువ్వు పాపం చేస్తున్నావు, అయ్యా నువ్వు పాపం చేస్తున్నావు, నీవు ఈ దోషం చేస్తున్నావు, ఈ మోసం చేస్తున్నావు, దేవునికి ఇష్టం లేని కార్యాలని మనం చేస్తున్నాం అన్నటువంటి మాటలు మనం మాట్లాడాల్సి వస్తుంది. అయితే ఒక్కటి మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క వాక్యం చెబుతుంది నేను పాపుల్ని పిలవడానికి వచ్చాను. హల్లెలూయా. నేను పాపుల్ని పిలవడానికి వచ్చాను. నేను పాపము ఉన్నటువంటి వారిని విడిపించడానికి వచ్చాను. ఎవరైతే నన్ను తృణీకరించారో, ఎవరైతే నన్ను వెలిపించారో వారిని మరలా రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాను. ప్రాముఖ్యంగా బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. ఏంటి ఆ మాట తెలుసా?
నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అయితే ఎందరైతే పాపులుగా బ్రతుకుచున్నారో, పాప జీవితంలో ఉన్నారో, ఆ పాపుల్ని దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి సత్యాన్ని మనం గమనించాలి. కనుక దేవుడి దగ్గర మనం ఎప్పుడు కూడా మన పాపాలని, మన తప్పిదాలని మనం ఒప్పుకోవడానికి ఇష్టపడాలి, ఇష్టపూర్వకంగా దేవుడి దగ్గరికి రావాలి. ఇక్కడ చాలామంది ఎంతోమంది టెన్షన్తో వచ్చి ఉండొచ్చు, ఎంతోమంది వ్యాధంతో వచ్చి ఉండొచ్చు, ఎంతోమంది కుటుంబంతో అలిగి సంఘానికి వచ్చి ఉండొచ్చు, ఎంతోమంది కుటుంబంలో జగడాలు వేసుకుని మందిరానికి వచ్చి కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, నలిగినటువంటి వారిని, వేదన పడుచున్నటువంటి వారిని, పల్లెకిరలకు ఉన్నటువంటి వారిని, నువ్వు కన్నీళ్లు కారుస్తున్నటువంటి మిమ్మల్ని దేవుడు ఆశ్రయించగలిగిన, సమర్థ కలిగిన దేవుడు యేసుక్రీస్తే. హల్లెలూయా. కనుక నీ భారాన్ని, నీ బలహీనతల్ని, నీ శోకల్ని, నీ శ్రమల్ని నువ్వు ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు, ప్రభువా ఈ దినము నేను సమస్తాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందడానికి నీ కృప నాకు దయచేయమని దేవుని దగ్గర అడగాలి. దేవుని దగ్గర అడగాలి. ఈ లోకంలో పాపం చేయనటువంటి వారు ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా? పాపమే లేనటువంటి వారు ఈ లోకంలో ఎవరైనా ఉండగలరా? ఉండలేరు, ఎవరు లేరు. మీరు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని వాక్యం చదువుతున్నారు, మీలో నాలో పాపం లేదని మనం ఖచ్చితంగా ఖండితంగా చెప్పగలమా? దేవుని దగ్గర చెప్పగలమా? చెప్పలేదు. పౌలు అంటున్నాడు, ఇందాక చదివారు మీరు మొదటి కొరింథీయులో, నేను వెర్రి వాడు కాను, వెర్రి వాడు కాదు. మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వారు వెర్రి వల్ల కాదు. ఆ వాక్యము మన జీవితంలో పనిచేయాలి. దేవుని యొక్క మాట నీ హృదయంలో పనిచేయాలి. దేవుని యొక్క మాట నీ హృదయంలో పని చేయకపోతే నీవు మారు మనసు పొందుకోలేవు, నీ మనసుని మార్చుకోలేవు, నీ బ్రతుకుని నువ్వు సరిచేసుకోలేవు. ఎంతమందికి ఆశ ఉంది నా జీవితాన్ని నేను మార్చుకోవాలని? హల్లెలూయా. మీ జీవితాలను మీరు మార్చుకోవాలని ఇష్టపడుతున్నారా? మరి దేవుని ఎదుటికి వచ్చినప్పుడు పాపం లేని జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. మరి మన జీవితంలో ఏదైనా చిన్న పాపమా పెద్ద పాపం అని ఏముండదు. చిన్నదైనా పెద్దదైనా అది పాపమే, అది పాపమే. విషం కొద్దిగా ఎక్కువ అని చూడడం, కొద్ది విషమైనా ఎక్కువ విషమైనా అది విషమే. కనుక దేవుని ప్రజలారా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాన్ని మనం ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. అది మొదటి కారణం. అయితే ఈరోజు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత ఒక అద్భుతమైన మాట దేవుడు నాకు తెలియపరిచాడు. నేను ఒక కాలం దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు, ప్రభువా మీ సంఘానికి వెళ్ళి ఏ మాట అయితే వారికి ప్రకటించాలన్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాటని కనబరుస్తున్నారు. ఏంటి ఆ మాట అంటే, రోమా పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుండి ఆ అధ్యాయాన్ని మనము ధ్యానించబోతున్నాం కొన్ని వచనాలతో. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండుము. హల్లెలూయా. వి హావ్ పీస్ విత్ గాడ్ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వి హావ్ ఎ పీస్ విత్ గాడ్. దేవుడితో మనం సమాధాన పరచబడాలంటే ఏ దేవుడితో సమాధాన పరచబడాలి? మరి తండ్రి అనేటువంటి దేవుడితో మనం సమాధాన పరచబడాలి. మరి సమాధాన పరచబడాలంటే మనం ఎవరి ఎందు విశ్వాసం ఉంచాలి తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు నందు మీరు విశ్వాసము ఉంచాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మరి దేవుడితో ఏ విషయపరంగా మనం సమాధాన పరచబడాలి? ఎందుకు మనం దేవునితో సమాధాన పరచబడాలి? ఎప్పుడైనా వాక్యాన్ని ఆలోచించారా?
దేవుడితో సమాధానం పరచబడినటువంటి ఏంటి? మనందరికీ తెలియటువంటి మాట ఏం తెలుసా? రోమ సంఘాన్ని గురించి మనం ఆలోచించాలి. అసలు రోమ సంఘం అనేది ఎటువంటిది అంటే, మీరందరూ కూడా చిన్నప్పుడు ఇంగ్లీష్లో నేర్చుకున్నప్పుడు ఒక మాట ఉండే, ఏంటి ఆ మాట అంటే, ద రోమ్ వాస్ నాట్ బిల్ట్ బై టే, ద రోమ్ వాస్ నాట్ బిల్ట్ బై టే. రోమ పట్టణం అనేది ఒక్క దినంతో కట్టబడినది కాదు. ఎందుకు కట్టబడినది కాదంటే, రోమ పట్టణం అనేది ఒక ప్రాముఖ్యమైన పట్టణం, ఒక ధనవంతుడైనటువంటి పట్టణం, అది బాగా అభివృద్ధి పొందినటువంటి పట్టణం. ఆ పట్టణానికి దొంగలు నీట్గా ఉంటాయి. ఆ దొంగలు ఎలా ఉంటాయంటే, రోమా పట్టణం చాలా పైభాగం ఉంటుంది, దానికి అటు సైడ్ ఇటు సైడ్ రోడ్లు ఉంటాయి, అనేక దేశాలని కలుపుతూ ఉన్నటువంటి మహా గొప్ప పట్టణం ఏంటంటే రోమా. మరి ఈ రోమ పట్టణము ఏంటి, 56-57 ఆ ప్రాంతంలో దీన్ని కట్టడం జరిగింది. ఏంటి 56-57? మరి ఆ పట్టణం గురించి మనం ఆలోచించేటప్పుడు, రోమ పట్టణం అనేది ఒక గణి దేశమైనటువంటి పట్టణము, అనేక ప్రజలు అక్కడ జీవించినటువంటి వారు, మరి అక్కడ ఒక అద్భుతమైన సామ్రాజ్యం ఉంది. మీరు చూడగలిగితే ఆ 7 వింతలలో ఒక వింత అక్కడ ఉంది, 7 వింతలలో ఒక వింత అక్కడ ఉంది. కాబట్టి అంత ప్రాముఖ్యతను సంతరించుకున్న పట్టణం ఏదంటే రోమ పట్టణం, రోమ సామ్రాజ్యం. కానీ రోమ సామ్రాజ్యంలో ఎంతో మంది మేధావులు పుట్టుకొచ్చారు, తత్వవేత్తలు వచ్చారు. అంత గొప్ప ప్రాముఖ్యత కలిగిన పట్టణము రోమ. మీరు అరిస్టాటిల్ అంటున్నారు కదా, సోక్రటీస్ అంటున్నారు కదా, వీరందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారే, అంత అద్భుతమైన తత్వవేత్తలు వారు. ఈ లోకానికి జ్ఞానాన్ని బోధించగలిగిన తత్వవేత్తలు ఆ ప్రాంతం నుంచి వచ్చారు. అందుకే ఆ ప్రాంత గొప్ప ప్రాంతముగా మనం చెప్తున్నాం. మరి అటువంటి ప్రాంతంలో ఏమైందంటే, అక్కడ చాలా మంది వ్యాపారం చేసేటువంటి వారు, డబ్బులకి కొదవ లేదు ఆ ప్రాంతంలో. ఎప్పుడైతే డబ్బులకి కొదవ లేదో, పాపము కూడా అంతే విస్తరించింది, మరి అపోస్తలుడైన పౌలు రోమ సంఘానికి దేవుని యొక్క వాక్యాన్ని పంపిస్తున్నాడు తీమోతి ద్వారా తెలియపరుస్తున్నాడు. నీవు రోమ పట్టణానికి వెళ్తున్నావు, నేను అనేక సందర్భాలు రోమాను దర్శించాలనుకుంటున్నాను, మరి రోమా నేను దర్శించుకోలేకపోతున్నాను, ఇదిగో నువ్వు వెళ్తున్నావు కదా, నా లేఖని ఆ సంఘనికమని అన్నాడు. మరి అలా ఇవ్వనటువంటి లేఖనే రోమా పత్రికగా ఇక్కడ బైబిల్లో చూస్తున్నా. మరి అటువంటి అటువంటి ప్రాంతంలో ఆ మనుషులకి డబ్బులు కొనవలేదు, ఆస్తులు కొనవలేదు, అందని కొనలేదు, జ్ఞానాన్ని కొనలేదు. మరి ఏది కొరతగా ఉంది, ఏది వారి జీవితంలో కొరతగా ఉంది అని ఆలోచిస్తే, వారు వారి పట్టణంలో బహుదేవత ఆరాధన కలిగిన వ్యక్తులు. వారు బహుదేవత ఆరాధకులు. మీరు అపోస్తల కార్యాలను చూడగలిగితే పౌలు చూంటాడు, వారు ఎటువంటి వారంటే అతి భక్తి కలిగిన వారు, అతి భక్తి కలిగిన వారు. మరి అతి మధ్య అనేటువంటి ఒక దేవతలో వాళ్ళు పూజించినటువంటి వారు. మరి అలాంటి ప్రాంతంలో వారు విరివిగా విగ్రహాల్ని ఆరాధించినటువంటి వారు, విగ్రహాలను పూజించినటువంటి వారు. అందుకే ఒక మాట రాశారు బైబిల్లో, వారు బహుదేవత ఆరాధన కలిగినటువంటి భక్తులు. మరి బహుదేవత ఆరాధన అయినటువంటి వ్యక్తులకి ఏంటి మనకి వారికి కూడా తేడా తెలుసా? వారు దేవుణ్ణి నమ్మరు, యూదుల్ని వారు బానిసలుగా ఎంచుకున్నారు. యూదులందరినీ వాళ్ళు చెరపట్టబడ్డారు. యూదులందరూ రోమా కింద బానిసలుగా ఉండాలి. ఎవరి కింద ఉండాలి బానిసలుగా? రోమా ప్రభుత్వం కింద ఉండాలి యూదులు. మరి ఆ యూదులు రాజ్యంలో ఆ యూదులందరూ కూడా రోమా ప్రభుత్వం కింద బానిసలుగా బ్రతికారు. మరి బానిసలుగా బ్రతికినటువంటి వారిని దేవుడు తన ఉన్నతమైన రక్తం ఇచ్చి వారిని కాపాడాడు. యూదులనే కాదు అన్ని జల్లు కూడా దేవుడు కాచి కాపాడాడు. ఆ వాక్యాన్ని పౌలు ఖచ్చితంగా ఖచ్చితంగా అనేక సందర్భాల్లో తన లేఖన భాగంలో తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా నేను ఇంకా పంచుకోవడానికి ఇష్టపడుచున్నాను తెలుసా? మన జీవితంలో పాపము లేని
వారిగా చేసినటువంటి దేవాది దేవుణ్ణి మనము ఆయనను మనం విశ్వసించాలి. నీ జీవితంలో పాపాలు తీసేసినటువంటి దేవుణ్ణి మీరు విశ్వసించాలి. ఎందుకనగా మన హైందవ మతంలో మనకి నాలుగు వేదాలు ఉన్నాయి. నాలుగు వేదాలు ఉన్నాయి. ఏంటి నాలుగు వేదాలు అని మనం చూడగలిగితే, మొదటిది ఋగ్వేదం ఉంది, ఋగ్వేదం ఉంది. రెండోది యజుర్వేద వేదం ఉంది. మూడోది అసామ వేదం ఉంది. నాలుగోది అథర్వణ వేదం ఉంది. నాలుగు వేదాలు ఉన్నాయి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, నాలుగు వేదాల్లో ఉన్నాయి. మరి ఈ నాలుగు వేదాల్లో మీరు చూడగలిగితే ఏ దేవతైనా ఏ దేవుడైనా మనుషులకు పాపాన్ని తీసివేయలేదు, మనుషులకు పాపాన్ని పోగొట్టలేదు, మనుషులకు అపవిత్రతను తీసివేయలేదు. మీరు చూడగలిగితే మనకి కొన్ని మార్గాలు మనము ఆలోచించాం. ఏంటి మార్గం అంటే, మొట్టమొదటిగా చూడగలిగితే కర్మ మార్గం, కర్మ మార్గం ఒకటి ఉన్నాయి. రెండో మార్గాన్ని మీరు చూడగలిగితే జ్ఞాన మార్గం ఉంది. మూడోది యోగ మార్గం ఉంది. నాలుగోది భక్తి మార్గం ఉంది. నాలుగు మార్గాలు ఉన్నాయి, నాలుగు వేదాలు ఉన్నాయి. ఏ వేదంలో కూడా ఏ మార్గంలో కూడా వారి ఉన్నటువంటి పాపాన్ని వాళ్ళు తీసివేయలేకపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి పాప జీవితాల నుండి వాళ్ళ తొలగి బయటికి రాలేకపోయారు. అపవిత్రమైన జీవితం నుండి పవిత్రమైన మార్గంలోకి వెళ్ళలేకపోయారు. అందుకే భగవద్గీతంలో ఒక శ్లోకం రాయబడుతుంది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ అంటే దుష్టుల్ని శిక్షించాలి, శిష్ట అంటే మంచివారు, మంచివారిని కాపాడాలి. దుష్టుల్ని సమర్పించాలి, శిష్టులు అనగా మంచివారిని రక్షించాలి. మరి ఈ లోకంలో అందరు దుష్టులే కదా, ఈ లోకంలో అందరు పాపులే కదా. మరి ఏ ఒక్కడైనా నీతిమంతుడిగా ఉన్నాడా? ఏ ఒక్కడైనా పాపం లేని వాడిగా ఉన్నాడా? మనం ఆలోచించాలి. అయితే పాపము నుండి మన విడుదల చేసిన ప్రభువైగా యేసు క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. కనుక భగవద్గీతంలో ఏ ఒక్కరు కూడా మంచివారుగా లేకపోయారు. మరి లేకపోయారు కనుక మనుధర్మ శాస్త్రం ఒకటి ఉంది. మనుధర్మ శాస్త్రం రాస్తున్నాడు, పాపోహ పాపకర్మ పాపాత్మ పాప సంభవ తాదియా కృపాయ దేవ శరణంగా వచ్చేలా. పాపోహ పాపకర్మ పాపాత్మ పాప సంభవ తాదియా కృపాయ దేవ శరణంగా వచ్చేలా. అంటే దీని అర్థం ఏం తెలుసా, మేమందరం పాపంలో పుట్టాము, మేమందరం పాపంలో, వి ఆర్ బోర్న్ ఇన్ ది సిన్, వి ఆర్ ఆల్సో సిన్నర్. మేమందరం పాపులమే. ఈ పాపం నుండి మాకు రక్షణ కావాలి, ఈ పాపం నుండి మేము రక్షించబడాలి. ఈ పాపుల్ని రక్షించగలిగిన దేవుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని వాళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేశారు, దేవుడి దగ్గర వేడుకున్నారు. వేడుకున్నప్పుడు ఏ దేవుడు కూడా పాపులను రక్షించడానికి ఈ లోకంలోకి రాలేదు, ఏ పాపని కాపాడడానికి ఏ దేవుడు ఏ దేవత ఈ లోకానికి రాలేదు. మరి క్రీస్తు క్రైస్తవులకున్నటువంటి విశ్వాసం ఏం తెలుసా, ఆ దేవుడు ఆ దేవత చేయనటువంటి కార్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు చేశాడు, ప్రభువైన యేసుక్రీస్తు చేయగలిగాడు. దేవుడు ప్రజలారా, అందుకే మనం ఆ మత గ్రంథాల్లో అనేకమైన విషయాలు మనం చూడగలిగితే వాళ్ళు అంటున్న మాట, సర్వ పాప పరిహార, సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తన రక్తం పరమాత్మేనా, తన రక్తం పరమాత్మేనా, శ్లోకం రాశారు, సర్వ పాప పరిహారం, రక్షణ ప్రోక్షణ అవసరం, రక్త ప్రోక్షణ అవసరం. రక్తాన్ని కాచగలిగిన దేవుడు మాత్రమే నీ పాపాన్ని తీసివేయగలడు. సర్వ పాపానికి రక్తము చిందించబడాలి. నీ పాపానికి రక్తము చిందించబడితే కానీ నీ పాపము పోదు. అనేక మంది అశ్వమేధ యాగం చేశారు, గొర్రెలను మేకల్ని బలించారు, గుర్రాన్ని బలించారు, నర బలిదానం చేశారు, అయితే మన పాపము పోలేదు, నీ పాపము పోలేదు, నీలో ఉన్న అపవిత్రత పోలేదు, నువ్వు బలియాగం చేశావు పోలేదు. మరి ఈ పాపము ఏ విధంగా మన నుండి పోవాలి అని ఆలోచన చేసినప్పుడు శ్లోకంలో రాసిన రీతిగా సర్వ పాప పరిహారము రక్త ప్రోక్షణము. అంటే రక్త ప్రోక్షణం అంటే రక్తము చిందించబడాలి.
సరే ఎవరి రక్తం చిందించబడాలి? ఆ రక్తం ఏమవుతుందంటే తద్ రక్తం పరమేత్మాన, పరమేత్మాన అంటే భగవంతుడే ఆ రక్తాన్ని చిందించాలి. పాపములు ఏమిటువంటి వాడే రక్తాన్ని చిందించాలి. నీలో ఉన్న పాపం పోవాలంటే భగవంతుడు నీ కొరకు వచ్చి సిలువులో ఏకమవ్వాలి. మరి అటువంటి వారు ఈ లోకంలో ఎవరైనా ఉండాలని మీరు కనుగొంటే అది యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక్కడే నీ కొరకు, నీ పాపం కొరకు రక్తాన్ని చిందించాడు. నువ్వు గర్వంగా చెప్పుకోవచ్చు ఈ లోకానికి వెళ్ళి, యేసుక్రీస్తు ఒక్కడే మీ పాపాల కోసము ఆయన బలియాగమయ్యాడు. అందుకే రమ్మన్నాయి తద్ రక్తం పరమాత్మేనా. ఆ పరమాత్ముడు నీ కొరకు వచ్చి ఆయన రక్తాన్ని దారం పోశాడు. ఎందుకు ఈ చరిత్ర అంతా మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటాం తెలుసా? మీకందరికీ యేసుక్రీస్తునందు బలమైన విశ్వాసము కలిగి ఉన్నారని, మీరందరూ దేవుని ఎదుట బలమైనటువంటి నమ్మకమైన విశ్వాసులుగా మీరు ఎంచబడాలి. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలుగా పరిపూర్ణంగా మీరు ఎంచబడతారో, మార్చబడతారో, అప్పుడు దేవుని మీరు హృదయపూర్వకంగా ఆరాధించగలరు, హృదయపూర్వకంగా ఆరాధించగలరు, మనస్ఫూర్తిగా దేవుని మందిరానికి మనం చేరగలరు. ఇక రోమా పత్రిక 5వ అధ్యాయం మొదటి వచన భాగంలో రాయబడింది, మీరు దేవుడితో సమాధానం పరచబడాలి. ఒక చిన్నగా మీకు అర్థమవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దేవుడితో మనం సమాధాన పరచబడాలంటే ఏ విధంగా దేవుడితో మనం సమాధాన పరచబడాలి అని ఆలోచన చేస్తే, మన పాపం వలన, మన అపరాధం వలన మన దేవుడితో ఉన్నటువంటి సంబంధము తెగిపోయింది. నీకు దేవుడికి ఉన్న సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది. ఎందుకు తెగిపోయిందంటే మన పాపములు, మన అపరాధములు, మనకున్నటువంటి చెడుతనం బట్టి దేవుడితో ఉన్నటువంటి సంబంధము తెగిపోయింది. మరి మనం పితృలు ఉన్నారు, పితృలు దేవుడికి విరోధముగా నడుచుకున్నప్పుడు దేవుడు వాళ్ళు ఏం చేస్తాడు తెలుసా? సంహరించాడు. దేవుడు వాళ్ళు సంహరించాడు. వారు దేవుడికి విరోధముగా ఏ పాపం చేసినా దేవుడు వాళ్ళు సంహరిస్తాడు. మరి ఆ సంహారంలో నీవు నేను పాలి భాగస్థుడుగా ఉండకూడదని దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుడికి నీవంటే ఇష్టం, నేను చంపకూడదు. ఒక పక్క నీ మీద కోపం, ఒక పక్క నేను రక్షించాలనే ఆశ ఉంది. ఎలా చేయాలి? నీవు తప్పు చేస్తే నేను సంహరించాలని దేవుడికి నీలో చాలా, నీ మీద చాలా కోపం ఉంది. మరి ఆ కోపాన్ని దేవుడు అడుచుకుంటూ ఎలాగైనా తమ బిడ్డల్ని రక్షించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి కోరుకుంటున్నప్పుడు ఎవరు రక్షించాలి వీరిని? అందుకు అడగడం తెలుసా, దేవుడి కుమారుడు యేసుక్రీస్తుని, యేసుక్రీస్తుని భూలోకంలోకి పంపించాడు. దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తు తన తండ్రితో మాట్లాడుతూ, తండ్రి మీరు వేదన పడద్దండి, వారి పాపాల కొరకు నేను చనిపోతాను. హల్లెలూయా. వారి దోషాల కొరకు నేను చనిపోతాను, వారి అతిక్రమాల కొరకు నేను చనిపోతాను, నా రక్తం నేను వారి కొరకు దారి పోస్తానన్నాడు. అప్పుడు తండ్రితో యేసు ప్రభు మాట్లాడుతూ అక్కడి నుండి ఆయన భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి పాపాల నిమిత్తం, మీరు చేసిన అపరాధాల నిమిత్తము మీరు పాపం చేశారు, ఓకే. అయితే నేను మీకు ఒక వెల కడుతున్నాను. మీ వెల 100 రూపాయల, మీ వెల 1000 రూపాయల, మీ వెల 5000 రూపాయల. అయితే ఎంతైనా ఉంది కానీ ఆ వెల నేను ఏం చేస్తాను? నేను వెచ్చిస్తాను. యేసుక్రీస్తు అనేటువంటి మాట తెలుసా, నీకున్నటువంటి వెలను యేసుక్రీస్తు చెల్లించడానికి ఇష్టపడ్డాడు. నీకు ఒకరికి బాకీగా ఉన్నప్పుడు ఆ బాకీని యేసుక్రీస్తు తీర్చడానికి వచ్చాడు. నీకు నాశనమైపోయిన వ్యక్తిగా ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు నాశనాన్ని తీసివేయడానికి లోకానికి వచ్చాడు. నిన్ను సంహరించకుండా నిన్ను కాపాడడానికి యేసయ్య వచ్చాడు. అందుకే దేవునితో నువ్వు సమాధాన పరచబడాలంటే అది యేసుక్రీస్తు ద్వారానే. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారానే నీవు దేవునితో సమాధాన పరచబడగలవు. కనుకనే యేసయ్య మనం విశ్వసించాలి, యేసయ్య మనం విశ్వసించాలి. అందుకే అబ్రహాము చూసి దేవుడు అంటున్నాడు, అబ్రహాము దేవుని యొక్క మాటలు నమ్మాడు.
దేవుని మాట నమ్మిన తర్వాత దేవుని యొక్క మాట నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఏర్చబడను. దేవుని వాక్యం నమ్మాడు. ఈ దినం మీరు ఎంతమంది అయితే దేవుని వాక్యం నమ్ముచున్నారో, విశ్వసిస్తున్నారో, దేవుడితో మాట్లాడుతున్న మాటే తెలుసా? నీకు నా వాక్యాన్ని నీవు విశ్వసించినట్లయితే, నీకు నా వాక్యాన్ని నమ్ముచున్నట్లయితే, ఈ దినమే నీ పాపాన్ని నీవు ఒప్పుకొని దేవుని ఎదుట పరిపూర్ణంగా నీవు మార్చబడగలవు. దేవుని ఎదుట మనం మార్చబడాలి. నేను రోజు తప్పిదం చేస్తూ ఉంటే నా జీవితం ఎలా ఉంటుంది తెలుసా? నరకానికి నేను ప్రవేశిస్తాను, నరకంలోకి నేను నెచ్చివేయబడతాను. మీకు అందరికీ ఇష్టం ఉందా నరకంలోకి నెచ్చివేయబడాలని? మీరు మీకు అందరికి కోరిక ఉందా నేను నరకంలోకి వెళ్ళాలని? దేవుని ప్రజలాగా దేవుని వాక్యం చెబుతుంది, మనమందరము మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో యాగమయ్యాడు. అందును బట్టి నీవు నీతిమంతుడుగా తీర్చబడ్డావు. అది నిమిత్తమే నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడ్డావు. 4:25 మనం చదువుతాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడినో. మన అపరాధముల నిమిత్తమే యేసుక్రీస్తు వారు అప్పగించబడ్డాడు. నీ పాపం కొరకే యేసయ్య అప్పగించబడ్డాడు. రోమ సైనికుల చేత నగ్నది కొరడా దెబ్బలు తినడానికి కారణం చేస్తా నీ పాపం వలన. నీ బలిహీనతల బట్టి యేసయ్య నలగొట్టబడ్డాడు. నీ అపరాధం చేతే యేసయ్య భయంకరమైన వేదనకి గురి అయ్యాడు. నీవు ఆ వేదన భరించకూడదనే యేసుక్రీస్తు తన ఉన్నతమైన కృపను నీకు అనుగ్రహించాడు. దేవుని సంగమా, నీ కొరకు యేసయ్య తన రక్తాన్ని ఇచ్చాడు. మరి యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడే, నా పాపము కొరకు ప్రాణం పెట్టాడే, నా జీవితాన్ని పవిత్రపరచడానికి ప్రాణం పెట్టాడే. మరి ఆయన దగ్గర నేను ఏ విధంగా జీవించాలి? నేను ఎప్పుడు బ్రతకాలి? యేసుక్రీస్తు ఎదుట యేసయ్య వచ్చి నిన్ను అడిగించున్నప్పుడు నీవు పరిశుద్ధంగా ఉన్నావని దేవుడిని అడిగితే నువ్వు ఏమని సమాధానం చెప్పగలవు? సమాధానం నీ దగ్గర ఉందా? దేవుడు ఒకవేళ నేను అడిగాడనుకో, నువ్వు పరిశుద్ధుడుగా ఉన్నావా, నువ్వు పవిత్రుడుగా ఉన్నావా, నీకు పాపం లేకుండా ఉందని దేవుడు నిన్ను అడగగలిగితే నీవు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో. నీ అపరాధం కోసమే దేవుడు నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు చనిపోయాడు. రిచర్డ్ మూమర్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక ప్రముఖమైన వ్యక్తి ఉన్నాడు. రోమనీయ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు రిచర్డ్ ఓంబ్రాన్. మీరు ఎవరైనా గూగుల్ మీరు సెర్చ్ చేసి చదువుకోగలరు రిచర్డ్ ఓంబ్రాన్. ఈ రిచర్డ్ ఓంబ్రాన్ అనేది దేవుని యొక్క కార్యం చేస్తున్నాడు. మరి రోమనీయ ప్రాంతంలో, రోమనీయ దేశంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. మరి ప్రకటిస్తున్నప్పుడు అతని భార్య సహీన. ఆమె భార్య వారిద్దరు కూడా దేవుని కొరకు ప్రయాసమైనటువంటి వ్యక్తులు. మరి అటువంటి వారిని ఆ రోమానియ ప్రభుత్వం ఏం చెప్తుంది తెలుసా? మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించకూడదు, క్రీస్తు గురించిన వాక్యం ప్రకటించకూడదని వారు ఖచ్చితంగా చెప్పేవారు. ఒకవేళ మీరు ప్రకటిస్తే మిమ్మల్ని చెరసాల్లో వేస్తారన్నారు. మరి వీరందరూ అక్కడ ఒక సెనెట్ హాల్లో కూర్చొని వింటున్నారు. వింటున్నప్పుడు రిచర్డ్ ఓమ్రన్ వారు చెప్తుంది, నువ్వు దేవుని కొరకు నిలబడు, నువ్వు దేవుని కొరకు నిలబడతావు. మరి అక్కడ మాట్లాడుతున్నది ప్రకటించకూడదని అయితే రిచర్డ్ ఓమ్రన్ వారు చెప్తుంది, నువ్వు లేచి నిలబడు. మరి వెంటనే రిచర్డ్ ఓమ్రాన్ను కొద్దిగా తడువు లాడ్చుండగా అతని భార్య చెప్తుంది, ఒకవేళ నీవు దేవుని కొరకు చనిపోతే నేను చాలా సంతోషంగా ఉంటాను, ఎందుకనగా నా భర్త నా క్రీస్తు కొరకు చనిపోయాడు, క్రీస్తు కొరకు చనిపోయాడు. నీకు చనిపోవడం గొప్ప కాదు, ఈ లోకాన్ని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాడే అది గొప్పది. నీవు చనిపోవడం పెద్ద విశేషమేమో కాదు, అది లోక పాపులందరి కొరకు యేసయ్య చనిపోయేసారా, అది అత్యంత అద్భుతమైన సన్నివేశం, అత్యంత అద్భుతమైన సన్నివేశం. దేవుని ప్రజలారా, కనుక వెంటనే రిచర్డ్ ఓమ్రాన్ పైకి తీశాడు. నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తానన్నాడు, దేవుని మాటలు ప్రకటిస్తానన్నాడు.
మరి వెంటనే వారిని అతన్ని జైలు వేశారు. అక్కడ జైలు ఎలా ఉంటుంది తెలుసా? ఆ జైలు లోపల ఉంటుంది, లోపల భాగంలో ఒక అండర్ గ్రౌండ్ లాగా ఉంటుంది. అది జస్ట్ 12 అడుగులు మాత్రమే ఉంటుంది. ఆ జైలు ఎన్ని అడుగులు? 12 అడుగులు మాత్రమే ఉంటుంది. ఒక వ్యక్తి 12 అడుగుల్లో ఉండాలి. దానికి వెలుతురు లేదు, దానికి గాలి లేదు, దానికి ఎక్కడెక్కడ మొత్తం డోర్ మొత్తం క్లోజ్డ్ అయింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బంధించబడ్డారు తెలుసా? 14 ఏళ్ళు బంధించబడ్డారు. హల్లెలూయా. ఎన్ని ఏళ్ళు? 14 ఏళ్ళు. క్రీస్తు కొరకు శ్రమపడాలి. మీరు నిష్ట కలిగిన భక్తులతో మీరు మార్చబడాలి. నీ పాపాన్ని ఒప్పుకోవాలి. 14 సంవత్సరాలు చిత్ర హింసలకు గురి అయ్యాడు రిక్షాడ్ ఓమ్రాన్. ఎందు కొరకు? ఏసయ్యా మనందరి కొరకు ప్రాణం పెట్టాడు కనుక, నీ కొరకు నా కొరకు ఆయన వెలవచ్చాడు కనుక, నీ అపరాధం కొరకు, నా అపరాధం కొరకు, ఈ లోకంలో నా అపరాధం కొరకు తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు కనుక, ఏసయ్య మనం ఈ లోకాన్ని ప్రకటించాలని ఆ రోజు కూడుకున్నారు. 14 ఏళ్ళు చిత్ర హింసలకు గురి అయ్యాడు. అతను బయటకు వచ్చిన తర్వాత గొప్ప సాక్ష్యాన్ని చెప్పగలిగాడు. 12 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్య చేశాడు. మరి అతని సతీమణిని 3 సంవత్సరాలు జైల్లో వేశారు. ఎందుకు నిమిత్తం తెలుసా? మన కొరకు చిందించబడిన రక్తము వృధాగా పోకూడదటువంటి ఉద్దేశంతో లోకానికి మనం చాటించాలి. లోకానికి మనం చాటించాలి. నీ విశ్వాసం ఎక్కడుంది? నీ నమ్మకం ఎక్కడుంది? నువ్వు పవిత్రంగా మార్చబడని నువ్వు కోరుకుంటున్నావా? అయితే కోరుకున్నట్లయితే దేవుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాలను పట్టుకొని, ప్రభువా ఈ దినము నా పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడుచున్నాను, ఒప్పుకోవడానికి ఇష్టపడుచున్నాను. యవనస్తులు ఉన్నారు. యవనస్తులు తల్లిదండ్రులు తెలియకుండా ఎన్నెన్నో కార్యాలు చేస్తుంటారు. నీకు తెలుసా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి నీకు వారు అనేకమైన బలహీనమైన క్రియలు చేస్తున్నాడు, బలహీనమైన కార్యాలు చేస్తున్నాడు. వారి జీవితాన్ని ఎవరు మార్చగలడు? వారిని ఎవరు పవిత్రపరచగలడు? వారి హృదయాన్ని మార్చుకోగలిగినటువంటి స్థితి నువ్వు ఇవ్వలేవు. తల్లిదండ్రులు కానీ ఒకసారి పిలిచి మందలిచ్చి ఇవ్వగల కానీ, అయితే వారి హృదయం మార్చబడాలంటే ఈ వాక్యం మాత్రం వారి జీవితాన్ని మార్చగలదు. దానిక చప్పట్లు కొట్టేవాడు వారి బయట మార్చుతా. ఓ యవనస్తుడా యవనస్తురాలా, నీ జీవితం మార్చబడాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతినిత్యము ధ్యానించగలగాలి. ఏముంది ఈ వాక్యంలో? ఏముంది ఈ వాక్యంలో? మైకిల్ అనే ఒక బ్రదర్ ఉన్నాడు. మైకిల్ బ్రదర్ కమ్యూనిస్ట్ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళాడు. యవనస్తుడు, దగ్గరగా 20-25 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వ్యక్తి, దేవుడి వాక్యాన్ని కమ్యూనిస్టు దేశంలో చెప్పడానికి వెళ్తున్నప్పుడు అతని జైలు వేశారు. ఎందుకు తెలుసా? నీవు దేవుని వాక్యాన్ని చదవకూడదు, దేవుడి వాక్యాన్ని లోకాన్ని ప్రకటించకూడదని అనుకుంటారు. మరి అతను జైలు వేసి నానా హింసలు పెట్టారు, బైకర్లు కొట్టారు. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించకుంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఒక దినం జైలు తన తల్లి గారు చూడడానికి వచ్చింది. ఆ అబ్బాయిని తల్లి వచ్చినప్పుడు ఆ జైలు ఆ తల్లితో అంటున్నాడు, అమ్మా నీ బిడ్డతో చెప్పు, ఇంకా మీ దగ్గర నుంచి నేను దేవుని వాక్యాన్ని ప్రకటించను అని చెప్పమంటాను. ఆ తల్లి అన్నటువంటి మాట ఏం తెలుసా? నాన్న నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నీవు మాత్రం లోక రక్షకుని యేసుక్రీస్తుకి వచ్చిన మాటని ఈ లోకానికి నీవు ప్రకటించండి, దేవుడికి మహిమ కలుగుని కాక. వెంటనే చైలు కోపం వచ్చింది. అక్కడ తీసుకున్న రివాల్వర్ తీసుకుని ఆ తల్లిని ఆ కొడుకుని చంపేశాడు. కోపం వచ్చింది. ఎప్పుడైతే ఆ తల్లి ఆ మాట అనిదో వెంటనే రివాల్వర్ తీసుకొని ఆ తల్లిని ఆ కొడుకుని చంపేశారు. రక్తం పారుతా ఉంది, రక్తం పారుతా ఉంది, నీళ్ళ వలె పుల్లి పారుతా ఉంది. ఆ సవాలు తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఉన్న వ్యక్తిని పిలిపించి క్లీన్ చేయమన్నారు. అయితే అక్కడ పని ఉన్న బైబుల్ రక్త మరకంతో నిండిపోయింది, రక్త మరకంతో ఉంది. అసలు ఆ జైలు వాడాలనుకున్నాడు. ఏముంది ఈ బైబుల్లో? ఎందుకు ఈ బైబిల్ కోసం అని ఇద్దరు చనిపోయారు అని ఆలోచిస్తూ ఆ బైబిల్ తీసుకొని చదవడం ప్రారంభించారు. ప్రారంభిస్తే అతను దేవుని యొక్క శ్రావకుడిగా మార్చబడి అనేక మందికి దేవుని సువార్త ప్రకటించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం సంఘమని గమనించు, దేవుని వాక్యాన్ని పఠనం చేయగలిగితే, దీవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగితే నీ హృదయాలు, నీ నడకలు, నీ ప్రవర్తన మార్చబడుతుంది. నీ చిత్రమే మారిపోతుంది,
నీ పరిస్థితులు మారిపోతుంది. నీవు కృంగిపోతున్నటువంటి సమయంలో దేవుని వాక్యం నీకు ఆదరణ ఇస్తుంది. నువ్వు కంటికి విడుస్తూ ఏడుస్తున్న సమయంలో దేవుని వాక్యం నీకు ఆదరణ కలగజేస్తుంది. నన్ను భర్త సరిగా చూసుకోవట్లేదు నువ్వు అనుకుంటున్నావా? నా బాల్యకాలంలో సరిగా చూసుకోలేదు అనుకుంటున్నావా? నా తల్లిదండ్రులను సరిగా ప్రేమించలేదు అనుకుంటున్నావా? అయితే ప్రేమతిగా దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. ప్రేమించగలిగిన దేవుడు కనుక ఆయన ఉన్నతమైన ప్రేమ ఇవ్వగలడు. హల్లెలూయా. ఒకటే ప్రశ్నారా, నీ జీవితాన్ని దేవుడు బాగు చేయడానికి వచ్చాడు. మీరు నశించిపోయారు ఈ లోకంలో, మీరు పాపులుగా ఉన్నారు. మీ పాపాన్ని తీసివేయడానికి యేసు క్రీస్తు వచ్చాడు. ఆ యేసైన మనము ఏ విధంగా మనం విశ్వసించాలో ఒకసారి ఆలోచించండి. నువ్వు సరిగా దేవుని దగ్గరికి వస్తున్నావా? నువ్వు సరిగా దేవుని ప్రార్థనతో గడుపుతున్నావా? నువ్వు సరిగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ఏ విధంగా ఉంది నీ జీవితం? నువ్వు క్రీస్తు కొరకు శ్రమపడడానికి ఇష్టపడుతున్నావా? ఎలా ఉంది బ్రతుకు? నేను నీకు సరి చేసుకోవడానికి నీకు ఇష్టపడాలి. నీకున్న ఏ పాపమైతే ఉందో ఈ దినం నీ దేవుడు నీతో మాట్లాడుతున్న రీతిగా నీ పాపం గుర్తెత్తితే ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళు. నువ్వు మనశ్శాంతి కలిగి సమాధానం కలిగి దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రశ్నారా, మన దేవుడితో సమాధాన పరచబడాలి. దేవుడితో సమాధాన పరచబడడానికి ఒకటే మార్గం, మీరందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి జీవించాలి. మీరు ఇటువంటి విశ్వాస జీవితాన్ని మీరు కలిగి ఉండగలిగితే దేవుడు మిమ్మల్ని ఆయన నిత్య జీవానికి పరలోకరాజ్యానికి దేవుని దగ్గరికి మిమ్మల్ని చేర్చగలడు. చర్చగలడు మిమ్మల్ని దేవుని దగ్గరికి. కనుకనే మన జీవితాన్ని మనము పరిశీలించుకొని మారు మనసు పొందుకోవాలి. మారు మనసు పొందుకోవాలి. ఒక యవనస్తుడు దేవుని దగ్గరికి వస్తున్నాడు. ఎవడసు దేవుని దగ్గరికి వచ్చి, ఏసయ్యా ఏసయ్యా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలన్నా? దేవుడు అన్న మాట తెలుసా, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్షి చెప్పవద్దు, మోసం చేయొద్దు, ఇంకా ఏదైనా నీలో ఉన్న మలికింత కార్యాలను విడిచిపెట్టన్నా. ప్రభా, నేను చిన్నప్పటి నుంచి అవన్నీ చేస్తూనే ఉన్నానన్నా. మరి నీకు ఒకటి కొదువుగా ఉందన్నా. ఏంటి కొదువుగా తెలుసా? నీకున్నటువంటి ఆస్తి నమ్మి పేదలకి ఇచ్చేయన్నా, వీటికి ఇచ్చాయన్నా. వెంటనే అప్పుడు అధిక ధనవంతుడు కనుక వాడు ఏం చేస్తారు తెలుసా? దేవుని మాట విన్నాడు, సైలెంట్గా తిరిగి వెళ్ళిపోయాడు. మరి దేవుడు అంటున్న మాట తెలుసా, అటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలే. అటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. దేవుని ప్రశ్నారా, కనుక మన దేవునితో సమాధాన పరచబడాలి. దేవునితో మనము ఐక్యతను పొందాలి. ఐక్యత కలిగిన వారిగా జీవించాలి. ఎఫెసులకు రాసినటువంటి 2వ అధ్యాయము, ఎఫెసులకు రాసిన 2వ అధ్యాయము 1-4 వచనాలు చదువుతాం. ఎఫెసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సంచిన వారే ఉండగా, గమనించిన వాక్యం త్వరగా అర్థం, మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మనందరం ఏమైపోయి ఉండాలి? చనిపోయి ఉండాలి. మన అపరాధము, మన పాపములు, మన దోషములు, మన అతిక్రమములు, మన అపవిత్రత వలన మనం చనిపోయినటువంటి వారి వద్ద ఉండాలి. చదువు, అపరాధములు క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీకు వాటిని చేయొచ్చు అంట ప్రేరేపించు అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. కోరికలు నెరవేర్చుకోవచ్చు, మన శరీర ఆశలను అనుసరించి ముప్పు ప్రవర్తించు, కడప వారి వల్లే స్వభావ సిద్ధముగా
தெப்பத்தக்க பாத்திரமாய் செமிக்கிட்டு ஹல்லேலூயா. தேவுனி மனமு ఆయన మహా ఉగ్రతకు పాత్రులమై ఉన్నామంట. ఎందుకు పాత్రులమైనా తెలుసా? నీ అపరాధములు, నీ పాపములు, నీ ప్రవర్తనలు దేవునికి ఇష్టమైనదిగా లేదు కనుక, లేదు కనుక. ఓ దేవుని ప్రియ సంగమా, దేవుని దగ్గరికి వచ్చినటువంటి నీవు మార్చబడాలి, నీవు పరిశుద్ధుడిగా మార్చబడాలి, నీవు పవిత్రుడిగా మార్చబడాలి. నీ అంతరంగ జీవితాన్ని ఒక్కసారి నీ దేవునికి ఇవ్వగలిగితే నీవు సమాధానాన్ని పొందుకోగల, సమాధానాన్ని పొందుకోగల. మన అపరాధములు, మన పాపం వలన మన చనిపోయిన ఉన్నప్పటికీ కూడా, మన అవిధేయులుగా ఉన్నప్పటికీ కూడా, ఈ లోకపు ఆశలు బట్టి మీరు జీవిస్తున్నప్పటికీ కూడా, దేవుని ఏం చేస్తా తెలుసా? మీ యొక్క పాపాలను తీసివేయడానికి తన ఉన్నతమైన రక్తాన్ని దారం పోశారు, ఉన్నతమైన రక్తాన్ని దారం పోశారు. అందుకే అపోస్తలుల పౌలు కొరింథీయుల సంఘానికి రాస్తున్నారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. మీరు విలువ పెట్టుబడి కొన్నారు, మీరు ఉచితంగా కొనబడలేదు, దేవుని యొక్క అద్భుతమైన వెల నీ కొరకు చెల్లించాడు కనుక ఈ దినము నువ్వు సంతోషంగా జీవిస్తున్నావు, నువ్వు మందిరానికి వస్తున్నావు. దేవుని ప్రియమైన సంగమా, కనుకనే దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు కనుక నీవు నీ దేహంతో ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. మహిమపరచడానికి నీవు ఆసక్తి కలిగి ఉన్నావా? ఆసక్తి కలిగి ఉండాలి. మీకు ఒక విషయం తెలుసా? లూథరన్, మన లూథరన్ సంఘంలో ఉన్న లూథరన్ ఎంత శ్రమ పడ్డా తెలుసా? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకుంటున్నారంటే, ఆనాడు రోమా ప్రభుత్వం ఉన్నటువంటి ఈ దేవుని యొక్క గ్రంథాన్ని వాళ్ళ పోరాడి దేవుని వాక్యాన్ని తీసుకొచ్చాడు. దేవుని వాక్యాన్ని తీసుకురాగలిగాడు. మరి నీవు నేను ఎలా ఉన్నా తెలుసా? ఇంకా కూడా పలుకునేలుగానే దేవుని వాక్యాన్ని సరిగా ధ్యానించుకోలేకపోతున్నా. ఎంతమంది సంఘములో ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు? ఒకసారి చెప్పగలరా ధైర్యంగా? హల్లెలూయా. ప్రతిదినము నువ్వు లేచినప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? నువ్వు పడుకుంటున్నప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? ఒక్కటి మాత్రమే గమనించండి, దేవుని వాక్యాన్ని ఏదో పుస్తకం చదివినట్టుగా బట్టి పట్టడం కాదు, దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడాలి. ఈ దేవుడు ఈ మాటలు దేవుళ్ళతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు? దేవుడు ఏ విదేశంతో ఈ దేవుడు అంత మాట్లాడుకుంటున్నాడు? నీకు అనుభవం ఉందా? అవిశ్వాసుల దేవుని ప్రశ్నారా? ఒక అమ్మాయికి మెతి జోటి అమ్మాయి వెచ్చట ప్రాంతంలో జీవించే వెచ్చట ప్రాంతం, మరి వెచ్చ ప్రాంతంలో జీవిస్తున్నప్పుడు ఆమెకు 5 ఏళ్ళు ఉన్నాయి. 5 ఏళ్ళున్నప్పుడు రోజు స్కూల్కి వెళ్ళి అక్కడ టీచర్ గారు బైబుల్ నుండి అనేక కథలు చెప్పేవారు. చెప్పేటప్పుడు కానీ ఆమె మాత్రం పిల్లలు కదా, రోజుకి ఒక కథే చెప్పే, రోజుకి ఒక కథే చేసే. మరి రోజుకు ఒకటి చెప్పేటప్పుడు అమ్మాయికి ఆ బైబుల్ నుండి కథలు చాలా ఆసక్తిని రేపించింది. మరి రేపినప్పుడు ఆమె అనుకుంది, ఎలాగైనా మన మేడం ఒకటే కథ చెప్తారు కదా, అదే ఈ బైబుల్ మన దగ్గర ఉంటే రోజు మన బోర్డు కథలు నేర్చుకోవచ్చు కదా అనుకుంది ఆ వయసు. దానికోసం ఏం చేసిందంటే ఆమెను అడిగింది, మేడం ఈ బైబుల్ ధర ఎంత అని చెప్పి. బైబుల్ ధర అడిగినప్పుడు అమ్మ నువ్వు కొనుక్కలేము, ఇది చాలా ధర వెచ్చించాలని చెప్పాడు. సరే 5 ఏళ్ళు ఉంది, అమ్మాయికి చదువు రాదు కదా, వింటా ఉంది అప్పుడప్పుడే స్కూల్కి వెళ్తూ ఉంది, దేవుని కథలు వింటూ ఉంది. 5 సంవత్సరాలు గడిచిపోయాయి, అనగా 11, 10 సంవత్సరాలు అయింది. ఆమె మేడం దగ్గరికి వెళ్ళి, మేడం నేను ఇప్పుడు బైబుల్ చదవగలను, నాకు ఆ బైబుల్ ఇస్తావా అని అడిగితే అమ్మాయి బైబుల్ ఇవ్వలేదు, నా దగ్గర ఒక్క బైబిలే ఉంది, నువ్వు కావాలంటే కొనుక్కో, పలానా చోట దొరుకుతుందని చెప్పారు.
మరి మనం చోట దొరుకుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 44 కిలోమీటర్లు వెళ్ళాలి. 44 కిలోమీటర్లు అగ్ని ప్రాంతం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి. మరి నేటి నుంచి ఏం చేస్తుందంటే దీనికోసము 5 ఏళ్ళు కష్టపడింది. స్కూల్కి పోయి వచ్చేది, పనికి వెళ్ళేది, పనికి వెళ్ళి కొద్ది కొద్దిగా డబ్బులు సమకూర్చుకుని, మరి సమకూర్చుకున్న తర్వాత ఆ డబ్బులంతా ఫోన్ చేసుకొని బైబుల్ కొనుక్కునే ఆ డబ్బులు ఆ దగ్గరికి వచ్చి చేరినప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళింది? నడుచుకుంటూ వెళ్ళింది. మారి వెళ్ళి మనకి స్టార్ట్ అయిపోయింది. చెప్పులు లేకుండా నడుస్తుంది. ఆ అడవి ప్రాంత బదులు నడుస్తూ ఉంది. నడుస్తూ పోతున్నప్పుడు 44 కిలోమీటర్లు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పాస్టర్ గారు అతని దగ్గరికి వెళ్ళి తలుపుకి వచ్చింది. ఆయన గారు, నాకు ఒక బైబుల్ కావాలని అడిగింది. అడిగినప్పుడు అతను చెప్పాడు, అమ్మా నా దగ్గర ఒక బైబుల్ ఏంటి, నా దగ్గర ఒక బైబుల్. నిరాశ అయి పాపని ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఏడుస్తుంది, కూర్చుంది, అయ్యో ప్రభా నేను ఇంత శ్రమ పడేస్తూ దూరం వచ్చాను, నాకు బైబుల్ దొరకలేదని ప్రార్థన చేస్తాను దేవుని దగ్గర. మరి ప్రార్థన చేసేటప్పుడు అతను విన్నాడు, కిటికీలో నుంచి విన్న తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నన్ను నా దగ్గరికి వచ్చి ఆ బైబిల్ ఇచ్చాడు. బైబిల్ ఇచ్చిన తర్వాత తప్పకుండా ఒక బైబిలే, ఇంతకు ముందు లేదన్నారు కదంటే, ఇంతకు ముందు లేదంటే వాస్తవమే నా దగ్గర ఒక బైబిల్ ఉంది, ఇది మీ బైబిల్ తీసుకో. ఆ బైబిల్ ఇచ్చాడు. చాలా సంతోషంగా ధైర్యం చేసి అక్కడి నుంచి ఇంటికి తిరిగి ప్రయాణం చేసింది. ఆ ప్రయాసం చేశారు. ఆ దేవుని సంగత వాక్యాన్ని చదవాలని, వాక్యం మీద ఆధారపడాలని, అప్పుడే నీవు దేవుని తెలుసుకోగలుగుతావు. దేవుని ఎప్పుడు మనం తెలుసుకుంటా తెలుసా? దేవుల్లో దీవ రాత్రములు ఆయన సన్నిధులు ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడే నీవు దేవుని కనుగొనగలవు. ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావా? మన జీవితం మార్చబడాలి, మన పరిస్థితులు మార్చబడాలి, మన అలవాట్లు మార్చబడాలి, మన పాపము తీసివేయబడాలంటే అది యేసుక్రీస్తు ఒక్కడి ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే. కనుకనే అమ్మాయి సంతోషం వచ్చింది. థామస్ అనుకున్నాడు. ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ బైబుల్ ఈ మేక్ జోన్స్ అమ్మాయి బైబుల్ దొరకకుండా దగ్గర తీసుకోబోయింది కదా. మరి ఎంతమందికి బైబుల్ లేదు? ఎంతమందికి బైబుల్ లేదని ఆలోచిస్తూ వాళ్ళ ఫ్రెండ్స్తో కలుసుకొని ఒక సొసైటీ ఏర్పాటు చేశారు. ఆ సొసైటీ, మీరు బైబుల్ ప్రింట్ పేజ్లో చూస్తే ద బైబిల్ మిషన్ ఆఫ్ సొసైటీ అని ఉంటుంది. ద బైబిల్ మిషన్ ఆఫ్ సొసైటీ అది ఇండియాలో ఉంటుంది. ప్రపంచ దేశాలకి బైబిల్ ఇవ్వగలిగిన ఘనత ఎవరు దొరకొచ్చింది తెలుసా? మేరీ జోన్స్. హల్లెలూయా. మేరీ జోన్స్. అటువంటి ఆతృత నీ జీవితంలో ఉందా? నా పాపాన్ని, నా బలహీనతల్ని నేను తొలగించుకోవాలనుకుంటున్నాను, నాకున్న అపరాధాన్ని నేను తీసివేయాలనుకుంటున్నాను, నాకు ఉన్న భయంకరమైన పాప జీవితం నేను విడిపించుకోవాలనుకుంటున్నాను. ఎవరసులు పాడైపోతున్నారు, ఎవరసులు పాడైపోతున్నారు, కుటుంబ సమర్థత లేదు, కుటుంబ సంతోషం లేదు, విచిత్రమైన విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నారు. అయ్యగారు నా బిడ్డతో నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను, వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, వాడి నోటి నిండా పూర్తిలే, వాడు దరిద్ర మాటలో నాతో మాట్లాడుతున్నాడు, నేను నా బిడ్డ గురించి ఏమని చెప్పుకోవాలి, నా కుటుంబం గురించి నేను ఏమని చెప్పుకోవాలి, వ్యాధలు పడుతున్నాను, నువ్వు అయ్యగారితో మాట్లాడుతుండొచ్చు. అది దేవుని అంటున్నాడు, నీ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావా? అది దేవుని దగ్గర మొక్కాలను. నీ యొక్క జీవితం చెడిపోయినట్టు వ్యాధలు పడుతున్నావా? అది దేవుని దగ్గర మొక్కాలను. మనందరి కొరకు యేసయ్య తన అద్భుతమైన రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. నీ పాపం కొరకే దేవుడు కార్చాడు. నీ పాపాన్ని తీసివేయడానికే దేవుడు తన అద్భుతమైన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తాన్ని వెళ్ళించకూడదు, వృధా పరచకూడదు. వృధా పరచదని దయచేసి నమ్మకంగా దేవుని సన్నిధానానికి రండి. అప్పుడు నీ జీవితాలు మార్చబడతాయి. చాలామంది జీవితాలు మనం చూడగలిగితే ఒక దొంగ మార్చబడ్డాడు, ఒక ముక్తగా మార్చబడ్డాడు, ఒక విభిచారి మార్చబడింది, ఒక విభిచారి మార్చబడ్డాడు, ఒక అనిగ్రహంతుడిగా మార్చబడ్డాడు. ఎవరు మార్చబడగలిగే వాళ్ళు అడిగితే వాళ్ళు చెబుతున్న మాట తెలుసా? దేవుడు వాక్యములు మార్చింది. హల్లెలూయా.
దేవుని వాక్యమును మార్చింది, దేవుని వాక్యమే నన్ను మార్చింది అని ఖచ్చితంగా వాళ్ళ గొప్ప సాక్ష్యాన్ని జరుగుతున్నారు. నీకు అటువంటి సాక్షులుగా బ్రతకాలని నువ్వు కోరుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యం నా చిత్తాన్ని మారుస్తుంది అన్న నమ్మకం నీకుందా? నమ్మకం నీకుందా? నీళ్ళు అటువంటి హృదయం ఉండనైతే నేను గొప్ప కార్యం చేస్తాను. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అనేక సినిమాలు చూసామండి, చాలా సినిమాలు చూశాను. 6వ తరగతి నుండి దగ్గరగా ఆ డిగ్రీ దాకా చాలా సినిమాలు చూశాను, వేళల్లో సినిమాలు చూస్తుంటాను. మరి అటువంటి సినిమా పిచ్చినటువంటి నేను, సినిమా పిచ్చి కలిగిన నేను మార్చబడ్డాను. ఈరోజు ఈ 3-4 సంవత్సరాల కాలంలో ఎప్పుడైతే దేవుని పరిపూర్ణంగా అంగీకరించానో ఒక్క సినిమా నేను చూడట్లేదు. ఆమేన్. ఎందుకు తెలుసా? ఈ వాక్యం నా జీవితాన్ని మార్చింది, మార్చింది ఈ వాక్యం. నా కొరకు నా యేసయ్య ప్రాణం పెట్టాను. మరి ప్రాణం పెట్టిన యేసయ్యని ఈ లోకానికి ప్రకటించాలి. నిన్నే మార్చకపోతే ఈ లోకానికి ఎలా దేవుని వాక్యాన్ని ప్రకటించగలను? నా కుటుంబంలో మార్చబడకపోతే క్రీస్తు సాక్షిగా ఎలా నిలబడగలరు? క్రీస్తుని సాక్షిగా నిలబడాలని నీకు ఆశ లేదా? మార్చబడాలి దేవుని ప్రభువా, నీ హృదయం మార్చబడాలి, నీ మనసు మార్చబడాలి, నీ ఆలోచన మార్చబడాలి, నీ క్రియలు మార్చబడాలి. అలాగే నేను దేవుడు నాతో నన్ను పిలుచుకున్న తర్వాత ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ నా జీవితాన్ని, నా స్వభావాన్ని, నా ప్రవర్తన నేను మార్చుకోగలిగాను. హల్లెలూయా. ఈ దిన మధ్య దేవుడు నడుచుతాడు. మనమందరం దేవునితో సమాధాన పరచబడాలి. ఎంతమందికి ఆశ ఉంది? దేవుడితో ఎంతమందికి సమాధాన పరచబడాలి ఉంది? దేవుడితో ఎంతమంది మంచి స్నేహం చేయాలని ఆశ ఉంది? ఓ దేవుని ప్రిస్తావా, నీవు దేవునితో సమాధాన పరచబడాలంటే నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి, నీలో ఉన్న బలహీనతను విడిచిపెట్టాలి. చాలా మందికి తాగే అలవాటు ఉంటుంది. తాగే అలవాటు ఉన్న వాళ్ళు, బ్రదర్ నేను నా తాగు నుంచి నేను విడిపించుకోలేకపోతున్నాను, నేను తాగలేక ఉండలేకపోతున్నాను, నాకు సాయంత్రం అయితే తాగాలనే ఆలోచన వస్తుంది అంటుంటారు. నేను నీకు చెప్పగలను, ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు. మీరు ప్రభు దగ్గర మొహకాలను అడగండి, ప్రభా నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, ప్రభా నేను తాగకుండా ఉండలేకపోతున్నాను. దేవుని దగ్గర నువ్వు అడిగితే దేవుడు తప్పక మారుస్తాడు, నువ్వు సాక్షిగా నిలబడగలవు. చాలా మంది ఫ్రెండ్స్ అంటారు, ఫ్రెండ్స్తో కలిస్తే చెడు స్నేహము ఎక్కువ అవుతున్నాయి, చెడు అలవాటు ఎక్కువ అవుతుంది అనుకుంటుంటారు. అయితే దేవుని దగ్గర నువ్వు మోకాళ్ళు నడకాలి. ఎప్పుడైతే దేవుని దగ్గర మనం ప్రాధాన్యపడగలుగుతామో అప్పుడు దేవుని హృదయం తెలుస్తారు, నీ హృదయం తెలుస్తారు. కనుక ఎవరి కాలము దేవుడు మీతో మాట్లాడాలి. ఇంకా ఒక్క వచన బాగానే నేను మీతో మాట్లాడాను. ఏంటో మాట్లాడతా ఆయన ఎందు కాబట్టి విశ్వాసమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధానము కలిగిందము. యేసుక్రీస్తు ద్వారా మనము దేవుడితో సమాధాన పరచబడాలి. అలా నేను సమాధాన పరచబడడానికి ఆశపడుచున్నావా? నువ్వు కోరుకుంటున్నావా? అయితే మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అలాగే విశ్వాసంతో లేచి నిలబడతాం. ప్రభు ఇంతవరకు పరిశుద్ధమైన మాట చేత మిమ్మల్ని బలపరిచినందుకు, పరిశుద్ధమైన వాక్యము నా హృదయాన్ని తెరిచిందని నువ్వు నమ్ముచున్నట్లయితే, నా జీవితము పాడైపోయితే అని నువ్వు అనుకుంటున్నట్లయితే, నా అలవాటు దేవునికి విరోధముగా ఉందని నువ్వు అనుకుంటున్నట్లయితే, ఇప్పుడే దేవుని దగ్గర, ఇప్పుడే దేవుని దగ్గర విశ్వాసంతో ప్రభు వైపుగా మనం చూచి అడుగుదా. ప్రాంతంలో ఏది పెంచి నాకు బాటగా ప్రభా నేను ఇంత సమాధాన పరచబడాలి, ప్రభా నీతో నేను సమాధాన పరచబడాలి తండ్రి, ప్రభా నీతో ఐక్యత పరచబడాలి, ప్రభా నీ ఎదురైనా నీకు ఇష్టమైనటువంటి ప్రభా కుమారుడు కుమార్తెగా కుటుంబంగా నేను మార్చబడాలి. నా ఆలోచన ప్రభా సరిగా లేదు,
నా ప్రవర్తన సరిగా లేదు, నా క్రియలు సరిగా లేదు ప్రభా. ప్రభా నాలో ప్రభా చెడు సహవాసం ఉంది, ప్రభా నా యొక్క చెడు స్నేహం ఉంది ప్రభా. కానీ నేను తాకుతున్నాను, నేను అబద్ధం చెబుతున్నాను, నేను ప్రభా దేవునికి ఇష్టమని నేను బ్రతకలేకపోతున్నాను. తండ్రి నీకు విధేయత చూపించలేకపోతున్నాను ప్రభా, నేను నీకు విధేయత చూపించలేకపోతున్నాను ప్రభా. అయితే ఏదైనా తండ్రి నీ మాట నన్ను బలపరిచింది, నీ మాట నన్ను బలపరిచింది నా యేసయ్యా. దేవుడి పాపాలు నీకు తెలియపరుస్తున్నాడు దేవాది దేవుడు, నీ పాపాలని నీ దేవుడు నీకు కళ్ళెదుటగా ఉంచుతున్నాడు. ఒక్కసారి తిరిగి వేసుకో, నీలో ఉన్న పాపాలు ఇంతవరకు మాట్లాడే పాపాలు ఏమైనా ఉన్నాయా ఒక్కసారి నెమరే వేసుకో, ఒక్కసారి నిన్ను పరిశీలించుకో, ఒకసారి నువ్వు గతానికి వెళ్ళు, గతానికి గురించి ఆలోచించు. నువ్వు ప్రస్తుత కాలంలో పాపము లేకుండా ఉన్నావా? పాపము నీ హృదయంలో లేకుండా ఉన్నదా? వాటి గురించి దేవుని దగ్గర ఒప్పుకో. ఏ పాపమైతే దేవుడిని ఎదుట ఉంచుతున్నాడో, ఏ పాపమైతే దేవుడు నీకు తెలియపరుస్తున్నాడో, ఏ పాపం నీలో ఉందని దేవుడు నీకు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఆ పాపాన్ని దేవుడి యొక్క ఒప్పుకోవడానికి నీవు సిద్ధపడి కలిగి క్షమించగలిగితే నీవు ఉన్నతమైన క్షమితాన్ని పొందుకోగలము. అలా కూడా దేవుని దగ్గర మనం అడుగుదా, దేవుని దగ్గర అడుగుదా, దేవుని దగ్గర అడుగుదా. సేవా ఇదిగో ప్రభా, నేను భయంకరమైన పాపంలో ఉన్నానండి. ఎవరైతే ఈ క్షణంలో ఇప్పుడు ఎవరైతే తన పాపాలు ఒప్పుకున్నారో, ఎవరైతే దేవుడు తెలియపరిచిన పాపాలు ఒప్పుకుంటున్నారో, దయచేసి మీరు అలాగే యేసుక్రీస్తు విశ్వాసంతో ముందుకు నడవగలిగితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎవరైతే మీ పాపాలు మీరు ఒప్పుకుంటున్నారో, మీరు దేవుడి ముందుకు దేవుడి సన్నిధిలోకి రాగలిగితే మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయగలుగుతాను. నీ వచనం తిరగవద్దు, అటు ఇటు చూడవద్దు, నీ పాపము నీ జీవితంలో ఉందని నువ్వు గుర్తిరిగితే నీవు దేవుని ముందుకు రా, దేవుని దగ్గరికి రా. నీలో ఉన్న పాపాలు నేను కాదు నీతో మాట్లాడుతున్న మాట, నేను కాదు నీకు సాధించిన మాట, నా ప్రభుత్వం నీతో మాట్లాడుతున్నాడు, నా ప్రభుత్వం నీతో మాట్లాడుతున్నాడు, నా ఏదైనాతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీకు ఒక ఆలోచన ఇస్తున్నాడు, ప్రభు నీ హృదయాన్ని తాకడానికి కానీ ఇష్టపడుతున్నాడు, ప్రభు నీ హృదయాన్ని తెరవడానికి ఇష్టపడుతున్నాడు, నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు, నీ కన్నులు తొక్కడానికి ఇష్టపడుతున్నాడు, నీకు సమర్థన ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, నీ బ్రతుకుని మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, నీ మీద నాకు ఉన్నతమైన దీంట్లో కుమించడానికి ఇష్టపడుతున్నాడు. నీ పాపము ఇలా ఉందని, నా పాపము నన్ను భయంకరమైనటువంటి స్థితిని నన్ను నెట్టిస్తున్నట్టు ఆశ్చర్యపడుచున్నావా? అయితే నీకు ముందుగా నీతో మాట్లాడుతున్నా ఏసే నీకు అద్భుతమైన చింతన పోతున్నా. నువ్వు సిగ్గుపడద్దు, నేను పాపేనని సిగ్గుపడద్దు. ఆయన పాపాన్ని తీసివేయడానికి దేవుడు నీ కొరకు నా కొరకు కలిపి చనిపోయాడు, మనందరి కొరకు అని చనిపోయాడు. దేవుని సంగమా, నీలో మార్పు మనసు లేకపోతే, నీలో పవిత్రత లేకపోతే నీ దేవునికి సాక్షులుగా నువ్వు బ్రతకలేవు, నువ్వు బ్రతకలేవు. పరిశుద్ధపరచగల పవిత్రపరచగల దేవునికి సహాయం చేయడుగాక, దేవుని మిమ్మల్ని బలపరచడుగాక, దేవుని మిమ్మల్ని ఆశ్రయించి దీవించుగాక. ఆయన అలాగే నిలబడతాం, మన కీర్తనలో ఉన్నటువంటి భాగాన్ని మనం చెప్పుకోండి. దేవాలయందు
Na 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 na